పోలీసుల చేతిలో గట్టిగా దెబ్బలు తిన్నట్టున్నారు. మీరు టార్గెట్ అయ్యారు అంత పెద్ద జనాభా అంత పెద్ద అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇటువంటి చేస్తే ఇంకొకసారి ఎవడు రోడ్డు మీదకి రావొద్దు అసలు బొక్కలని ఇరిగిపోయే విధంగా కొట్టారు. ఎందుకంత ఒకేసారి అంత ఉత్సాహం అనాలా జోష్ అనాలా దాన్ని ఎట్లా చూడాలి ఏ కోణంలో చూడాలి ఈ రోజు అప్పు ఎంత చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే అప్పు అంటే అందరు ఏమనుకుంటారు అంటే సగటు మనిషి ఎవరు నేను చేసినా నేను చేయలేదు కదా కేసీఆర్ చేసిండు కట్టుకుంటారు కేసీఆర్ ఎవరు కట్టనికే అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ అనేది ఒక ముద్ర వేయడానికి బీజేపీ ఆయనకు అనుకుంటే మంత్రి అయ్యేటోడు అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు విచ్చల విడిగా దోసుకునేవాడు దేశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆ వాతావరణం ఉందా తెలంగాణలో ఆ స్థాయి ఆ వాతావరణం ఆ లీడర్స్ ఆ కెపాసిటీ నేనేమి ఈరోజు ఇంటర్వ్యూలో మా కాంగ్రెస్ పార్టీ గతంలో బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు అదే విధంగా పోతే ప్రభుత్వంలోకి వస్తాం అంటలేను 100% కాంగ్రెస్ పార్టీని ప్రజలు లైక్ చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. అసలు కేసీఆర్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందా? మీరు అన్నట్టు సత్య సామలంగా ఉంది తెలంగాణలో అసలు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి ఎవ్వరి ఇంట్లో కూడా మీకు ప్రాబ్లమే లేదు. టీఆర్ఎస్ లో 100 ఉంటాయండి జనానికి ఏంటి ఇబ్బంది ఆయన వల్ల వచ్చిందని మంత్రులు కూడా ఈరోజు కేసీఆర్ ని పీకల మీద కాలేసి తొక్కాలన్నంత కోపం ఉంది ఎందుకంటే